ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించిందా ఆశీర్వదించలేడా? ఆశీర్వదించిన దాంట్లో పాయింట్స్ ఉంటాయి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, ఎట్లా అంటే మళ్ళీ అక్కడ సబ్ పాయింట్స్ రాసి ఉన్నాయి. ఎట్లా ఆశీర్వదించాడు? మీరు ఫలించి ఒకటి ఒకటి. ఆ రెండవ మాట ఏముంది? అభివృద్ధి పొంది. బా, మొదటి పాయింట్ ఏంటిది? ఫలించు. రెండవ పాయింట్ ఏంటిది? అభివృద్ధి పొందు. కింద ఏమన్నా రాసింది చూడు, భూమి విస్తరించి, భూమిని నిండించి. రెండవది, మూడవది ఏంటిది? నిండించు. మూడవది నిండించు. నాలుగవది లోపరుచుకొనండి. ఎక్కడనన్నా దీంట్లో శాపము దరిద్రం ఉందా? ఉందా? ఇప్పుడు ఈ వాక్యములో ఎక్కడైనా దరిద్రం ఉందా, శాపం ఉందా, బలహీనత ఉందా, పేదరికం ఉందా? ఏముంది? ఏముంది? అది ఆశీర్వాదంలో ఏముంది? ఫలం ఉంది, అభివృద్ధి ఉంది, విస్తరణ ఉంది, లోపరుచుకోవాలని ఉంది కదా. ఈ నాలుగుటిని దేవుడు ఆల్రెడీ రాసి బాండ్ ఇచ్చేసిండు నీకు. అయినా ఈ నాలుగిటిని నువ్వు అనుభవించకపోవడమే దరిద్రం. ఈ నాలుగిటిలో నువ్వు స్థిరపడకపోవడమే శాపం. ఈ నాలుగిటిని నువ్వు అనుభవించకపోవడమే పాపం. అయితే ఇప్పుడు వినాలి, ఫలించాలంటే ఏం చేయాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించిండు, ఇప్పుడు నీవు ఆశీర్వాదంగా ఉండడమే దేవుని ప్రణాళిక. నీవు ఆశీర్వాదంగా ఉండడమే దేవుని చిత్తం. ఆ మాట ఎక్కడ రాసింది తెలుసా? మత్తయి 25:34 ఏమంటే తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. మత్తయి 25:34 చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారండి. ఇట్లా ఆశీర్వాదాలని పలుకులు వస్తుంటేనే హల్లెలూయా స్తోత్రాలు వస్తుండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆదికాండం 1:28 మత్తయి సువార్త 25:34 అక్కడనేమో ఆశీర్వదించిండి, ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్తుండు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, రండి. మరి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావని బైబుల్ చెప్పేస్తుంది. ఆశీర్వదించబడిన వారు ఫలిస్తారని కూడా బైబుల్ చెప్తుంది. ఆశీర్వాదంలో మొదటి పాయింట్ చెప్తా, మొదటి పాయింట్ ఆశీర్వాదంలో మొదటి పాయింట్ కీర్తన 128:3 చూడండి. కీర్తన 128:3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి ఫలం ఇంట్లో. ఆదికాండములో మనకు మొదటి పాయింట్ ఏం రాశాడు? ఫలించాలి. మొదటి ఫలం ఏడా? ఇంట్లో. మొదట ఆశీర్వాదం ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే ఇంట్లో నుండి మొదలవుతుంది. ఏమని రాసిండు అక్కడ? నీ లోగిట నీ భార్య ఫలించు, నీ భార్య ఫలించు ద్రాక్ష వలి. ఫలించడం అంటే మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలంటే ఒకటే మాట నేను చెప్తున్నా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. నీ భార్య ఫలించి నీ కుటుంబంలో మొదటి ఫలం నీలో, రెండో ఫలం నీ కుటుంబంలో, మూడో ఫలం నీ పిల్లల నుంచి స్టార్ట్ కావాలి. వి హావ్ ద సబ్జెక్ట్. మనము ఆ మహిమకరమైన మాటని గొప్పగా తీసుకోవాలి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. మొదటి ఫలం కుటుంబంలో చెప్పండి అందరూ. మొదటి ఫలం ఎక్కడగా? నీ భార్య నీ పిల్లలను కనడం, నువ్వు తండ్రి కావడం, ఆమె తల్లి కావడమే గొప్ప ఆశీర్వాదం మీ ఇంట్లో. సపోర్ట్లు కొట్టావు.